స్తోత్రమురవ ప్రేమగల తండ్రి, దైవల రాజా, దాసుడా, మహోనంతుడా, మహోపకారి. ఈ సమయము మాది కాదు, మీది. ఈ సమయంలో, ఈ గడిలో, ఈ టీవీ ఛానళ్లలో ప్రసంగించడానికి మాకు అవకాశం ఇచ్చినారు. ఈ ఛానళ్లలో ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలందరికీ వందనములు తెలియపరుస్తున్నాం. తెలియపరుస్తూ మీరు దేవుని యొక్క విషయాలలో ఏ మర్మాలు గ్రహించి మర్మాలలో నుండి మంచిని తీసుకుని దేవుని సన్నిధిలో వృద్ధి అభివృద్ధి కలుగుటకై ఈ యొక్క సమయంలో నేను విత్తబోయే వాక్య పరిచర్య. అలాగే ఈ సమయంలో దేవుడు నేను అబ్రహాం దేవుడును, ఇసాకు దేవుడును, యాకోబు దేవుడునని మోషేతో మాట్లాడిన దేవుడు నాతో మీతో కూడా మాట్లాడబోచు ఉన్నాడు. వాక్య భాగము సామెతలు 4:4. ఆయన నాకు బోధించుసు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. చాలు, నా మాటలను పట్టుకొననిమ్ము. నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము అనగా ఆయన మాటలు మన హృదయములో దాచుకొనిన ఎడల సామెతలు గ్రంథకర్త సొలొమోనుతో దేవుడు మాట్లాడుచున్నాడు. సంఘాన్ని గురించి, కుటుంబాల గురించి, కుటుంబాలలో నుండి వచ్చిన విశ్వాస బృందముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు ఎలాంటి కష్టములో ఉన్నా, నష్టములో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, నష్టాలలో ఉన్నా, ప్రాణాపాయములో ఉన్నా, నీవు మారు మనసు పొంది యేసు క్రీస్తు నామం వెంట ముద్ర పొంది ఉన్నాడల. ఒకవేళ దేవుని మాటలను నీ హృదయములో చేర్చుకోక పట్టుదలతో వాటిని విడిచి చిన్న భిన్నముగా నీవు తిరులాడుచున్నావేమో. సొలొమోనుతో ఇశ్రాయేలు యొక్క తెగను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఇప్పుడు క్రైస్తవ బృందాలతో ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఆత్మ మాట్లాడుతూ ఉన్నది. కనుక మనలో ఏ లోభము అయినా కలిగి ఉంటే మారు మనసు పొందిన వారికి, ఆయన పేర రక్షణ పొందిన వారికి వర్తించు భాగం. మీరు దాన్ని అర్థం చేసుకుని విడుదల పొంది ఆయన మాటలకు కట్టుబడిన ఎడల ఆయన మీ యందు వాత్సల్యత కలిగి మీకున్న సమస్యలన్నింటినీ కూడా దూరపరిచి మిమ్మల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టుకుని రూపాకాంతులుగా తీర్చిదిద్ద కలిగినవాడు. ఆయన ఉపదేశాన్ని దైవజనుడిలో నుండి ఉపదేశించుండగా వాళ్ళది కాదు, ఆత్మ ద్వారాగా మాట్లాడే మాట ఆయనది. ఆ మాటకు ప్రాతినిధ్యము ఇచ్చిన ఎడల మీకు ఏ మేలు కొదవై ఉండదు. నాకు ఇచ్చిన భాగమును బట్టి, ప్రేరేపణ బట్టి మీతో మాట్లాడుచున్నా. ప్రియ సహోదరి సహోదరులారా, ద్వితీయోపదేశకాండము 28 మొదటి నుంచి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నేడల నీ దేవుడైన యెహోవా
భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే చాలు నిన్ను హెచ్చించును అన్నాడు. యెహోవా మాట శ్రద్ధగా వినిన యెడల ఎవరిలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు? మన తండ్రి అయిన దేవుడు ఏర్పరచుకున్న మోషేలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. వినుటలో కూడా శ్రద్ధ ఉండాలి, భక్తిలో శ్రద్ధ ఉండాలి, మాటలో శ్రద్ధ ఉండాలి, నడకలో శ్రద్ధ ఉండాలి, అలాగే దేవుణ్ణి అడిగే దానిలో శ్రద్ధతో అడగాలి, దేవునికి ఇచ్చే దానిలో శ్రద్ధతో కూడి మనం అప్పచెప్పాలి. శ్రద్ధ అనేది మనము వాక్యము వినుట ద్వారాగానే మనలోనికి దేవుని మహిమ యెహోవా మాట దేవుని సేవకుని నోట వచ్చినప్పుడు శ్రద్ధా భక్తులతో దానిని మీరు జాగృత పరుచుకునేడల ఈ రకముగా భూలోకములో ఉన్న జనులందరికంటే హెచ్చుగా నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు మోషే ద్వారాగా ఇశ్రాయేలుకు తెలియపరుస్తున్నాడు. ప్రార్థనలో శ్రద్ధ ఉండాలి, భక్తిలో శ్రద్ధ ఉండాలి, మాట ఊహ తలంపు ఉద్దేశము తినేది త్రాగేదానిలో ఆజ్ఞలలో శ్రద్ధతో కూడిన భక్తి మనలో ఉంటే మనం ఈ లోకములో ఎవరి మీద ఆనుకోవాల్సిన పని ఉండదు, ఎవరిని ఆశ్రయించాల్సిన పని ఉండదు. దైవజనుడుల నుండి దేవుని మాట వచ్చిన మాటను శ్రద్ధ గ్రహించి జాగ్రత్త చేసుకున్న ఎడల అది మనకి ఎంతో సౌభాగ్యంతో కూడిన మాట అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చుగా ఆశీర్వదించును అన్నాడు. మళ్ళా చదువు అదే అంశాన్ని. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదు, పొలములో దీవింపబడుదు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింప. ఆమేన్, హల్లెలూయా. ఏడు రకాల ఆశీర్వాదాలు ఇశ్రాయేలుకి ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. చదువు. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలపలికి వెళ్ళినప్పుడు చాలు అక్కడికి. హల్లెలూయా. నీవు వెలపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, లోపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. దీవెన నీతో నడుస్తుంది అని తండ్రి అయిన యెహోవా మోషేతో చెప్తూ ఉన్నాడు. ఎవరైతే నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ నీవు వివరిస్తుండగా వాటిని వింటారో గ్రహిస్తారో వారి ఎడక ఇన్ని రకాల ఆశీర్వాదములు కూడుకొని వాళ్ళని వెంబడిస్తాయి. వారికి ఏ కష్టము, ఏ నష్టము, ఏ ఇరుకు, ఏ అపాయము, ఏ తెగులు,
వారి గుడారాలని సమీపించదు. ఆరు దినములు కష్టపడి ఏడవ దినము నా సన్నిధిలో వాళ్ళు నిలబడిన ఎడల నా మాటకు లోబడిన ఎడల భూమి మీద ఉన్న ప్రజలందరికంటే గొప్పవారినిగా నేను ఆశీర్వదిస్తాను అని చెప్పుతున్న దేవునికి మనం ఏమిచ్చి రుణాన్ని తీర్చలేం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ ఆశీర్వాదాన్ని సమకూర్చుకోవడానికి మనము ఇంతకు ముందు నేను చెప్పాను, ఏ విషయములో అయితే తప్పిపోతావో, ఏ విషయములో అయితే పడిపోతావో, ఏ ఆజ్ఞను మీరి నీవు నడుస్తావో దాని వలన నీకు ఆరోగ్య పరిస్థితుల్లో మెరుగు ఉండదు. చేసుకునే వ్యాపారంలో నీ గర్భఫలాలలో నీ భూమి పంటలలో కానీ పశువులలో కానీ దుక్కిడెద్దులలో కానీ ఇంకా అనేక మేక గొర్రె మేకల మందలలోనైనను నీ పిండి పిసుకు తొట్టి అనగా నీవు అనుదినము తినే ఆహారాన్ని గంపల డబ్బాలో వేసుకొని వాటిని భుజిస్తూ ఉంటావు. ఆ డబ్బాలో భీము లేని లోటు పిండి లేని లోటు నీకు ఉండదు. అది ఉన్నట్లుగానే ఎప్పుడు నువ్వు కొదవ లేని వ్యక్తిగా నీవు ఉంటావు. ఆయన మాటకి కట్టుబడితే, ఆయన మాటకి లోబడితే, అలాగే ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నడిస్తే అని లేఖనము మనకి తేటగా చెప్పుచున్నది. హల్లెలూయా. అలాగే నీవు ఏ విషయంలో అయితే తొట్టిల్లుతావో ఆ విషయాన్ని నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. దైవజనుడు చెప్పి వదిలేస్తాడు, నీవు వినిదాన్ని పాటించాలి. పాటించిన కొలది నీవు ఒలివ మొక్కలాగా అభివృద్ధి చెందుతావు. నువ్వు వింటము కాదు, టీవీలో ప్రోగ్రాములో వచ్చే వాక్య పరిచర్య విన్నప్పటికీ, మందిరాలలో ఉన్న వాక్య పరిచర్య విన్నప్పటికీ, మీటింగ్స్లో ఉన్న వాక్య పరిచర్య విన్నప్పటికీ, ఏ కుటుంబారాధనలో వాక్య పరిచర్య వినిసినప్పటికీ నీలో మార్పు లేకపోతే నీకు ఆశీర్వాదము దూరముగా ఉంటుంది అని నేను మీకు మనవి తెలియపరుస్తున్నాను. ఆజ్ఞ కంటికి దీపం లాంటి. హల్లెలూయా హల్లెలూయా. మార్గములో మనకి దీపము లాంటి. మన మార్గములో చీకటి అనేది ఉండదు, ముళ్ళబాట అనేది ఉండదు, రాళ్ళబాట అనేది ఉండదు. మనం వెళ్ళే మార్గములో భూమి అంతా సదునుగా ఉంటుంది, మన ప్రయాణము దిగ్విజయంగా జరుగుతుంది అని నేను మీకు మనవి చేసి తెలియపరుస్తున్నాను. సామెతలు 10:22 చెప్తూ ఉన్నాడు, ఆశీర్వాదం కోసం మనం ఎన్నో తిప్పలు పడతాం, ఎన్నో కష్టాలు పడతాం. యెహోవా ఆశీర్వాదము ఔశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము నరులు కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నువ్వు ఎంత కష్టపడ్డా దేవుని ఆశీర్వాదము, దేవుని మాట, దేవుని ఆజ్ఞ నీలో లేకపోతే నువ్వు ఎంత కొట్టుకున్నా గొర్రెకి బెత్తడే తోక. అంటే ఏదంటదు, ముట్టేది ముట్టదు. ఈ ముట్టదాని విషయంలో చూసుకుంటే నువ్వు ఎంప్లాయీ అయి ఉండొచ్చు, నువ్వు వ్యాపారి అయి ఉండొచ్చు, భూమిని సేర్చిపొచ్చేవాడు అవ్వచ్చు, గొర్రె మేకల మందలు కాచుకునేవాడు అయి ఉండొచ్చు, ఇంకా రకరకాల దీవెనలు 11 దీవెనలు సుమారుగా మనం చదువుకొని ఉన్నాం. ఈ దీవెనలు అన్నిటిలో కూడా ఏది నీకు కొదవగాదు, ఆయన మాట ఆజ్ఞ ఇంటే ఆజ్ఞ పాటిస్తే, మాట విని ఆజ్ఞ పాటిస్తే అన్ని ఆరోగ్యరీచిగా కానీ, బిడ్డల పక్షముగా కానీ, యజమానుడి పక్షముగా కానీ, యజమానురాలి పక్షముగా కానీ ఈ దీవెనలు మీకు దూరమవు, సమీపమవుతాయి. కనుక మనము దేవుని మాటకి కట్టుబడాలి. దేవుని మాట అగ్ని లాంటిది. మోషేతో ఉన్న దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడని మనం భయపడి ఆయనకి లోబడి జీవించాలి. లాస్ట్ మాట ఒకటి మనం చదువుకుందాం.
హల్లెలూయా సామెతలు 3 ఆరో వచనం నీ ప్రవర్తన అంతటయందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును నేను జ్ఞానిని కదాని నీవు అనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయును కలుగును హల్లెలూయా చదువు నీ రాబడి ఎంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గర్భర్చుము అప్పుడు నీ కొట్టలు ధాన్యము సమృద్ధిగా ఉండును నీ గానుగలో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొర్లి హల్లెలూయా 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 నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకి అధికారము కలిగి ఉన్నాడు నువ్వు విన్న మాటలు అన్నిటి విషయములో ఆజ్ఞల విషయములో నీవు జాగ్రత్త కలిగి భక్తి మార్గములు నడిసిన ఎడల నీకు ఎప్పుడు సంతోషము తో కూడిన సమాధానం సమాధానంతో కూడిన సంతోషము కలుగుతుంది అని నేను మీకు మనవి చేసి చెప్తున్నా ఈ సామెతలు 3 6 కాంచి చదువుకుంటే నీ నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము ఇస్తున్నావా లేదా నీ ఆస్తిలో భాగము ఇచ్చి ఉన్నావా లేదా ఆస్తి అనగా ఇంటి స్థలం అవ్వచ్చు లేక భూములు అవ్వచ్చు నీకు సంపాదించుకునే వెండి బంగారములు అవ్వచ్చు ఈ భూ ఇవన్నీ లేకపోయిన వెండి బంగారములు అవ్వచ్చు లేకపోతే ఇనుము ఐరన్ వ్యాపారి అవ్వచ్చు దేని లోనైనను దశమ భాగము దేవునికి ఇవ్వాలి ప్రథమ కానుక దశమ భాగము నీవు చెల్లించి పరభక్తిగా దాన్ని నీవు దానాలు ధర్మాలు చేయటం కాదు కానీ నీవు నీదే నీవు ఏ సన్నిధిలో అయితే కాలయాపన చేస్తూ ఉన్నావో ఆ సన్నిధిలో ఉన్న దైవ సేవకుడికి దానిని అప్పజెప్పి ఆ దశమ భాగాన్ని నేను చదివిన భాగాలన్నిటినీ ప్రార్థన చేయించుకుంటావో అప్పుడు ఆయన ఆశీర్వాదము నీకు చేయని దాని అంతటిలో ఔశ్వర్యమిస్తుంది నువ్వు చేయాలనుకున్నది నీకు తెలియకుండానే ముందుకి నడిచి వెళ్ళిపోతా ఉంటుంది కనుక ఎన్న మాటలను జాగ్రత్తగా పరిశీలించండి జాగ్రత్త చేసుకోండి మీరు పెద్దవారు అవ్వచ్చు చిన్నవారు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు ఎవరైనా విన్న వాక్యాన్ని పెడ చెవి పెట్టక నువ్వు ఏదైనా కష్టంలో ఉన్నావేమో నష్టంలో ఉన్నావేమో ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నామేమో సమస్యలలో ఉన్నామేమో ప్రార్థన చేసు ప్రార్థిస్తా దేవుని చిత్తమైతే నీవు ఫోను ద్వారాగా మాకు కాల్ చేస్తే మీ కొరకు నేను ప్రార్థించగలను నా పేరు సిహెచ్ అంజరెడ్డి సాల్మన్ కాజా ఆత్మజ్వాల స్వస్థత ప్రార్థనా మందిరము అభివృద్ధి సంఘం 5వ వార్డులో ఉన్న ఈ మందిరము కొరకు ప్రార్థించండి అందరూ కూడా మన మా కొరకు మా పరిచర్య కొరకు ప్రార్థించండి ప్రార్థించండి సహకరించండి ప్రతి విషయంలో నీకు ఏ మేలు కొదవున్నా ఏ కష్టము నష్టమున్నా ఏ ఇరుకు ఉన్నా ఏ ఇబ్బంది ఉండ దానికి నేను సహకరించగలను మేము సహకరించగలం అలాగే మొవ్వ మండలం కృష్ణా జిల్లా ఏపీ మా మందిరాల కొరకు మా పరిచర్య కొరకు ప్రార్థించవలసిందిగా ఈ ప్రోగ్రాము చూస్తున్న వినిచిన బిడ్డలందరూ కూడా
ప్రార్థించమని మీకు మనవి చేసి తెలుసుకుంటున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకై వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు అడవి పూలే నీ ప్రేమ పొందగా అడవి పూలే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా ఇంటి దీపం నీవేని తెలిసి నా హృదయం నీ కొరకు పదిలపరచితి నా ఇంటి దీపం నీవేని తెలిసి నా హృదయం నీ కొరకు పదిలపరచితి ఆరిపోయినా నా వెలుగు దీపము ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఆపదలు నన్ను ఎన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి ఆపదలు నన్ను విన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి లోకమంతయు నన్ను విడిచిన లోకమంతయు నన్ను విడిచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా నీ నుండి వేరు చేయవు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకు కల్వరిలో యాగమైతివా నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకు కల్వరిలో యాగమైతివా నీదు యాగమే నా మోక్ష భాగ్యము నీదు యాగమే నా మోక్ష భాగ్యము నీ అందే నిత్య జీవము ప్రభువా నిందే నిత్య జీవము ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే హల్లెలూయా